శ్రీ మాత్రే నమ ఈవేళ మనము అందరూ అంటుంటారు కదా ఏమండి మాది రాక్షస అండి మా ఆయనది చూస్తే అండి కానీ మా ఆయన మాటే చెల్లుతోంది నా మాట చెల్లడం లేదు అనేమో కొంతమంది ఆడపిల్లలు అబ్బాయిలేమో మా ఆవిడ పెద్ద పుల్లండి నేను చూస్తేనేమో పిల్లి అందువల్ల మా ఇద్దరికి కూడా సరిగా ఉండట్లేదు అని ఇలా రకరకాలైనటువంటి వివాహ అనంతరము వచ్చేటటువంటి సమస్యలకి ఈ యొక్క గణాలు గుణాలు పనిచేస్తాయా అనే విషయం గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం విరోధ జంతువులైతే వీళ్ళు విరోధ జంతువుల్లాగే కలహించుకుంటారా పిల్లి ఎలుక అయితే పిల్లి ఎలుక లాగే కొట్టుకుంటారా అని మనకి వంద మార్కుల ప్రశ్న వేసుకున్నట్లయితే కొట్టుకుంటారు అని చెప్పబడింది ఇప్పుడు సపోజ్ అనురాధ జ్యేష్ట ఉందనుకోండి వాళ్ళిద్దరికీ కూడా అనురాధ జ్యేష్ నక్షత్రాల వాళ్ళకి ఆరుద్ర నక్షత్రం వాళ్ళు పనికిరారు వివాహ పొంతనలో విరోధ జంతువులు ఎలా చూసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చర్చించుకుందాం అనురాధ జ్యేష్ట వాళ్ళిద్దరికీ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి చేసామనుకోండి లేడీ కుక్క అవుతుంది హా చూడండి ఇద్దరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అంటే ఏమిటంటే అనుకుంటూ ఉంటాం కదా వాళ్ళు ఇంకెప్పుడు కొట్టుకుంటూ ఉంటారు ఏమిటో అర్థం కాదంటూ ఉంటారు ఎన్ని తగువులు అయిపోతాయి ఎన్ని పంచాయతీలు అయిపోతాయి ఆఖరికి డైవర్స్కి వెళ్ళిపోతారు అంతటి విషయం ఉంది తర్వాత ధనిష్ట పూర్వభద్ర వాళ్ళకి తర్వాత భరణికి రేవతికి కూడా కుదరదు ధనిష్ట పూర్వభద్ర బాగా గుర్తుపెట్టుకోండి ధనిష్ట నక్షత్రం పూర్వభద్రా నక్షత్రం వాళ్ళు ఏంటంటే వాళ్ళు సింహం అవుతారు సింహం అంటే రాజు రారాజు అవతల వాళ్ళ మాట వింటా వింటుందా వినదు ఆ సింహం మాటే వినొచ్చు లేకపోతే వేరే ఏమిటంటే శత్రుభావం లేనటువంటి జంతువు మాటలు వింటుంది అందువలన సింహము చుట్టలు కాని అవుతూ ఉంటాం కదా అలా అనమాట ఈ యొక్క ధనిష్ట పురాభద్ర వాళ్ళకి భరణి నక్షత్రం రేవతీ నక్షత్రం పొరపాటును కూడా పెళ్లి చేయవద్దు అందువల్ల ఏనుగు అవుతుంది అది అందువల్ల కూడదనమాట అదేవిధంగా ఉత్తరాకి ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఎలా చేయాలి ఏమిటి సంగతి అంటే కనుక ఉత్తర ఉత్తరాభద్ర కూడా నుండి సాధు జంతువు గోమాత అవుతారు గోవు గోవు అయితే వీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది గోవులాగే ఉంటుంది కానీ అవతల వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది నక్షత్రం విశాఖ నక్షత్రం అనుకోండి పెద్ద పులి వీళ్ళు పెద్ద పులి ఎలా చేస్తే ఏముంటుంది గబక్కున గోవుని ఏదైనా కోపం వస్తే కనుక మాట అనేసి అనేస్తుంది గట్టిగా పట్టుకుంటుంది అందువలన చెయ్యొద్దు అన్నారు ఆ తర్వాత పూర్వాషాఢ శ్రవణం చూసుకుందాం వెంకటేశ్వర సా నక్షత్రం శ్రవణమని పూర్వాషాఢ నక్షత్రం వీళ్ళిద్దరికీ కూడా మరి ఏ నక్షత్రం పడదు అంటే గనక కృత్తిక పుష్యమి నక్షత్రము కూడా పూర్వాషాఢ శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఈ యొక్క కృతికా నక్షత్రం పడదు పుష్యమి నక్షత్రం పడదు కోతి మేక అవుతారు ఈ మేకకి కోతికి కూడా ఎట్టి పరిస్థితుల్లోని కూడా గొడవే తప్ప ఇద్దరికీ కూడా సామరస్యం ఉండదు అందువలన ఆ విధంగా మీరు దాన్ని విడిచిపెట్టండి తర్వాత మఖ పుబ్బ వీళ్ళిద్దరికీ అవుతారు వీళ్ళు మఖా నక్షత్రం పుబ్బా నక్షత్రం అవుతారు అయితే పునర్వసు ఆశ్లేష వీళ్ళిద్దరినే తీసుకొచ్చి వీళ్ళకి పెళ్లి చేసామనుకోండి వీళ్ళిద్దరు అవుతారు పునర్వసు నక్షత్రం వాళ్ళు ఆశ్లేష నక్షత్రం వాళ్ళు పిల్లులు మఖా నక్షత్రం బుబ్బా నక్షత్రం ఎలుకలు ఇక పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం ఆ విధంగా ఉంటుందన్నమాట ఇహ తర్వాత అశ్వనీ శతభిషం అశ్వనీ నక్షత్రం శతబిష నక్షత్రం ఈ అశ్వనీ శతభిషం కూడా గుర్రాలు అవుతాయి ఈ గుర్రాలకి హస్తా స్వాతి అంటే దున్నపోతులు అవుతాయి దున్నపోతులు అవుతారు వీళ్ళు అంటే ఈ గుర్రానికి దున్నపోతుకి ఒక్క నిమిషం పడి పడదు మీరే గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఎవరైనా అశ్విని నక్షత్రం వాళ్ళు స్వాతి నక్షత్రం వాళ్ళు లేదా హస్తా నక్షత్రం వాళ్ళు సతభిషా నక్షత్రం వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు వాళ్ళు ఎడ్డు అంటే తెడు అనుకుంటూనే ఉంటారు ఏదో ఇంట్లో వాళ్ళే అన్న చెల్లెళ్ళు ఒక్క చెల్లెళ్ళు ఆ అన్నదమ్ములు ఎవరైనప్పటికీ అమ్మా నాన్న ఎవరైనప్పటికీ కూడా వాళ్ళ నాన్నగారిదేమో అసలు నక్షత్రం అనుకోండి ఆ అబ్బాయిదో అమ్మాయిదో వేరే నక్షత్రం అనుకోండి వాళ్ళకే పడిచావు ఈ జంతు పొంతన అనేది విరోధ జంతువులు ఎక్కడ ఉన్నా విరోధమే వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి వివాహానికే కాదు దేనికైనా సరే ఇది వి వినోద వీ యొక్క విరోధం అనేది నడుస్తూనే ఉంటుంది తర్వాత ఏంటంటే దేవగణ నక్షత్రాలు మనుష్య గణ నక్షత్రాలు రాక్షసగణ నక్షత్రాలు వాటి గురించి కూడా ఒక్కసారి విశ్లేషణ చేసుకుందాం అశ్వని మృగశిర పునర్వసు పుష్యమి హస్తాస్వాతి అనురాధా శ్రవణం దే రేవతి దేవగణ నక్షత్రాలు ఈ దేవగణ నక్షత్రాల్లో దేవగణ నక్షత్రాలను చూసుకుని వివాహం చేసుకోవడం ఉత్తమోత్తమం ఆ తర్వాత మనుష్యగణ నక్షత్రాలు భరణి రోహిణి ఆరుద్ర పుబ్బ ఉత్తర అపూర్వాషాఢ ఉత్తరాషాఢ పూర్వభద్ర ఉత్తరాభద్ర ఇవి మనుష్యగణ నక్షత్రాలు వీటికి వీళ్ళల్లోనే చూసుకుని చేసుకోవడం చాలా మంచిది బాగా గుర్తుపెట్టుకోండి అదే కాకుండా రాక్షసగణ నక్షత్రాలు చూద్దాం కృత్తిక ఆశ్లేష మఖ చిత్త విశాఖ జేష్ జ్యేష్ఠ మూల ధనిష్ట శతభిషం ఇవి రాక్షసగణ నక్షత్రాలు ఏవి చెడ్డవి కాదు అన్నీ మంచివే ఆ నక్షత్రాల వాళ్ళకి వాళ్ళకే మనం పెళ్లి చేసుకుంటే గొడవలు రాకుండా ఉంటాయి కదా సరే మధ్యలో ఎవరు మనుషగణం వాళ్ళు ఉన్నారు ఈ దేవగణం వాళ్ళు మనుషగణం వాళ్ళని మనిషిగణం వాళ్ళు దేవగణం వాళ్ళని కూడా చేసుకుంటూ ఉంటారు పోని పర్వాలేదు మధ్యమంగా ఉంటుంది కానీ దేవగణం వాళ్ళు రాక్షసగణం వాళ్ళని చేసుకుంటే మాత్రం పొంతన పనికిరాదు రాక్షసగణం వాళ్ళు దేవగణం వాళ్ళని కూడా చేసుకోరాదు అందువల్ల ఈ జగత్తులో వివాహ ప్రక్రియ అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి ఆ శుభకరమైనటువంటి వివాహ ప్రక్రియలో ఈ జంతు భేదాలు చూసుకోండి యోని పొంతన్లు కూడా చూసుకోండి ఏ గణానికి ఆ గణం చేసుకుంటే యోని పొంతను కూడా బాగుంటుంది మరి ఉండనా మరి శ్రీ శ్రీమాత్రే నమహ ఈ అష్ట్రోగలేష్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ సెండ్ చేయండి అందరికీ పంచండి అంతేకాకుండా జ్యోతిష్యపరమైన ఏం డౌట్స్ ఉన్నా సరే చక్రాలు వేయాలన్నా పొద్దున్న చూడాలన్నా నన్ను సంప్రదించవచ్చు వాస్తుపరంగా కూడా దోషాలకు కూడా నివృత్తి చెప్పబడను తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం అన్ని వర్ణాల వాళ్ళకి కూడా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో పద్నాలుగు సంవత్సరాలుగా మేము నడిపిస్తున్నాము మీ అందరికీ కూడా ఆహ్వానమే శ్రీమాత్రేనమ్మ